న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మినిస్టర్ గారు, గంగాధర్ గౌడ్ గారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, సలీం గారు, రామచంద్రరావు గారు, బాలసాని లక్ష్మీనారాయణ గారు, అయితే ఈరోజు కొన్ని అంశాల్లోని వారు లేవనెత్తడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రధానంగా మన రాష్ట్రంలో జీవాల సంఖ్య, అంటే యాక్చువల్ పర్పస్ ఏమో గొర్రెల విషయంలో జరిగినటువంటిది, బట్ ఈ సంచార పశు వైద్యశాలల అధ్యక్ష అన్ని జీవాలకు, అంటే మన రాష్ట్రంలో అనేకమైనటువంటి జీవాలు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయి అధ్యక్ష. అయితే దీంట్లో ప్రధానంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం, మరి ముఖ్యమంత్రి గారి ఆశయం, ఫస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ ఫిలప్ చేయాలి. ఇప్పటి వరకు మనం 160 తీసుకొని 100 కాంట్రాక్ట్ కింద తీసుకున్నాం, ఇంకొక 560 తీసుకుంటున్నాం మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అధ్యక్ష. అయితే అది కొంత కోర్టు దానివలన ఆగిపోయింది అధ్యక్ష, అది షార్ట్ టైంలో ఒకటి వస్తుంది. అయితే ఈరోజు మన భారతదేశానికి ఒక మోడల్ అధ్యక్ష, సంచార పశు వైద్యశాలలు ఈ దేశంలో ఎక్కడ లేవు. ఏదో తమిళనాడులో ఒక 2, గుజరాత్లో ఒక 3 ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇక్కడ మనము మొబైల్ వెహికల్స్ పంపించడమే కాకుండా దానికి ఒకటి కాల్ సెంటర్ కూడా అధ్యక్ష, 1962. దీనికి కాల్ చేస్తే వెంటనే వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఎక్కడైతే జీవాలు ఉన్నాయో ఆ ప్రాంతానికి వెళ్ళే సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానివ్వండి, సర్వీసెస్, ఆ వెళ్ళేటువంటి వెహికల్లో కూడా అధ్యక్ష ఒక డాక్టర్, మరి అదేవిధంగా ఒక ఫ్యారోవెట్ కానివ్వండి, ఒక అటెండర్ కానివ్వండి. రెండవది మొత్తం కిట్టు, ఏదైతే మెడిసిన్, ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు అడిగినట్టు మన వెహికల్ వెళ్ళేటప్పుడే మెడిసిన్ వాళ్ళు కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇవన్నీ మనం చేసుకొని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అయితే దీన్ని డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని ఇది గత సంవత్సరమే మనం ప్రారంభించినప్పటికీ విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈ సంవత్సరం కూడా ఇంకా కొత్తగా ఇంకొక 100 తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఒక ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. అయితే మనకు నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, దీంట్లో ప్రధానంగా మనకున్నటువంటి హాస్పిటల్స్ అధ్యక్ష, సూపర్ స్పెషాలిటీ పశు వైద్యశాల ఒకటి ఉంది అధ్యక్ష, జిల్లా పశు వైద్యశాలలు 8, ప్రాంతీయ పశు వైద్యశాలలు 101, ప్రాథమిక పశు వైద్యశాలలు 906, సబ్ సెంటర్ ఎనిమల్ హెల్త్ 1101, మరియు సంచార పశు వైద్యశాలలు 100, 1187 పట్టభద్ర పశు వైద్యశాలలు, మరియు 2074 పారా వెటనరీ సిబ్బంది మనకుంది అధ్యక్ష. అయితే గతం లేని అధ్యక్ష ఈ జీవాల కోసం అడిగేటువంటి నాదుడే లేక, లేకపోతే వేకెన్సీస్ అన్ని ఫిలప్ చేయలేక చాలామంది ఇబ్బందులు పడుతుండే. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకవైపున మనం వాళ్ళని ప్రమోట్ చేస్తూ, అంటే ఈ విషయంలో అధ్యక్ష ప్రధానంగా గొల్ల కుర్మలే కాకుండా అదర్ కమ్యూనిటీస్ కూడా దీని మీద ఆధారపడ్డాయి, అంటే వ్యవసాయ రంగానికి అనుసంధానంగా ఉన్నటువంటి విషయం కాబట్టి అన్ని ప్రికాషన్స్ అధ్యక్ష. ఇంతకుముందు నట్టల మందు కానివ్వండి, వ్యాక్సినేషన్ కానివ్వండి, ఇది సంవత్సరానికి ఒక్కసారి ఇస్తుండే అధ్యక్ష. మరి మనం 3 సందర్భాలల్లో సంవత్సరంలో 3 ఇస్తున్నాం. మరి ఈ విధంగా అన్ని ప్రికాషన్స్ మనం తీసుకుంటున్నాం, దానికి కావలసిన పశుగ్రాసం కానివ్వండి, మెడికల్ విషయంలో కానివ్వండి. అయితే రెండోది లక్ష్మీనారాయణ గారు అడిగిండ్రు, మిగిలిన సభ్యులు కూడా అడిగిండ్రు, ఏంటంటే ఈ హాస్పిటల్స్ ఏంది పడావ పడిపోయినట్టు ఉంటుంది, బాగా డిలాబరేట్ కండిషన్ ఉన్నాయి. అవన్నీ దృష్టిలో ఉంచుకునే అధ్యక్ష, గడిచిన 3 నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం అధ్యక్ష. కనీసం ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే ఏవైతే డిలాబరేట్ ఉన్నాయో అవన్నీ తీసేసి కొత్త కట్టాలని ఈ బడ్జెట్లో 17 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. దయచేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్ డిలాబరేట్ ఏమున్నాయి, లేకపోతే కొత్త కట్టవలసినటువంటి ఏమున్నాయి, మరి అది కూడా మీరు దయచేసి ఇవ్వవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీని మీద చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఆ జీవాలని, ఎవరైతే ఆ కుటుంబాలు ఉన్నాయో చాలా సంతోషంగా ఉన్నాయి అధ్యక్ష. దీంతోపాటు మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్, గోపాలమిత్ర వాళ్ళ జీతాలు కూడా పెంచాలని,
అది కూడా అతి త్వరలో పెంచుతున్నామని చెప్పి ఆయన సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండోది, శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు మరి 70 అంబులెన్స్కు సంబంధించి డాక్టర్స్ చేస్తున్నారు. మరి అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి మరి మిగిలిన సిబ్బందిని కూడా. రెండోది, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అటెండ్ చేస్తారు అధ్యక్ష. ఆఫ్టర్ 5 తర్వాత వచ్చినటువంటి కాల్స్ ఏంటంటే ఆ కన్సల్ట్ హాస్పిటల్కు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి సర్వీసెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. రెండోది, అది జామ్ కూడా అయిపోతుంది అధ్యక్ష, ఎక్కువ నంబర్స్ రావడం వలన. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇంకా అడిషనల్గా తీసుకోవాలని మిత్రులు సలీం గారు మరి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో స్లాటర్ హౌస్ గురించి చెప్పారు. అది మున్సిపల్ మినిస్టర్ మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అయినప్పటికీ వారు నా దృష్టికి తీసుకెళ్తే మరి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష, మరి ఎట్లయితే మనుషులను మనం కాపాడుకుంటూ మా డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఎట్లయితే మనుషులను కాపాడుకుంటూ వెళ్తుర్రో, మరి మేము జీవాలను కూడా అంతే సమానంగా కాపాడుకొని జీవాలకు కావలసినటువంటి అన్ని మెడిసిన్స్ కూడా మనం అవైలబిలిటీ పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.